హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, భీమవరం క్రాఫ్ట్ బజార్ అయితే షూట్ చేసి అని చూపిస్తానని. సో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి స్టార్టింగ్ అన్నమాట. అంటే ఎంట్రన్స్లోనే మనకి ఇలాగా మట్టితో చేసిన ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయండి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే, మనం నార్మల్గా మట్టితో ఏదైనా సరే పాత్రలు తీసుకుంటే ప్రాసెసింగ్ చేయాలి కదా. సో ఇవైతే ప్రాసెసింగ్ ఆల్రెడీ చేసేసినవండి, నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. ఇది వచ్చేసేసి 2 కప్పులు వచ్చేసి 150 రూపాయలు. అలాగే ఈ బొమ్మలు అయితే మాత్రం నేను అతి పనిగా షూట్ చేశానండి, ఎందుకంటే క్వాలిటీ సూపర్ ఉంది అండ్ ఫినిషింగ్ కూడా భలే ఉందండి. లాస్ట్ టైం అయితే మేము బుద్ధుడు తీసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి కృష్ణుడు అయితే చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు వర్షం వస్తుందని అయితే తీసుకోలేదు, నెక్స్ట్ డే అయినా వచ్చి తీసుకోవాలైతే అని అనుకుంటున్నాము. సో నెక్స్ట్ అయితే తీసుకుంటే మాత్రం మీకు చూపిస్తానండి. చూడండి ఏ ఫినిషింగ్ ఎంత బాగుందో. ఈ కడాయిలు కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఇవి మాత్రం భలే సేల్ అయిపోతున్నాయి. సో ఇవంతా 300 రూపీస్ అన్నమాట. సో ఇదండి ఫస్ట్. అండ్ దెన్ లోపలికి వస్తే మాత్రం మనకి షాపింగ్ ఏరియా. అంటే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏం లేదండి. మనం చూసేదానికి ఏమో క్రాఫ్ట్ బజార్ అనుకుంటామే, కానీ క్వాలిటీ వైజ్ అయితేనేమి, కాస్ట్ వైజ్ అయితేనేమి రీజనబుల్గానూ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాగున్నాయి. ఇవంతా వచ్చేసి కుర్తీస్ అన్నమాట. అంటే లాంగ్ కుర్తీస్ ఉన్నాయి, అలాగే షార్ట్ ఉంది, జీన్స్ మీదకి టాప్స్ అయితేనేమి. మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి దుపట్టాస్ అయితే భలే ఉన్నాయి. ఈ స్టాండ్స్ అయితే సూపర్ ఉందండి. అంటే వుడ్తో చేసినవి అన్నమాట. క్వాలిటీ వైజ్ కూడా అంటే చాలా న్యాచురల్గా, మరీ బ్రైట్గా లేకుండా, అలానే డల్గా లేకుండా ఫినిషింగ్ అయితేనేమి చాలా బాగుంది. బట్ కాస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉందండి. ఇది అంటే 5000 అలాగుంది. కొన్ని చిన్నవి అన్నమాట, మేమైతే పెద్దవి అడగలేదు. సో ఇదంతా వచ్చేసి వుడ్ ఐటమ్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంది. మనకి నార్మల్గా అయితే వుడ్తో తీసుకుంటే కొన్ని అయితే కొంచెం కొన్ని రోజులు పాడైపోయినట్టుగా ఉంటుంది కదా. సో ఇక్కడ మాత్రం ఎందుకో బాగానే ఉంటుందంటే, అంటే ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి స్పూన్స్ కానీ స్పాచులాస్ కానీ ఇక్కడ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసేసి హ్యాండ్లూమ్ అన్నమాట, షర్ట్స్ అలాగే నార్మల్గా మనకి కుర్తీస్ అన్నమాట. ఇవి వచ్చేసి చాలా రీజనబుల్ అండి. ఇది 350 రూపీస్ ఉంటుంది. షర్ట్ అయితే 300 రూపీస్ అన్నమాట. మరి ఎందుకు తక్కువ ఇస్తారో తెలియదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే నిజం చెప్పాలంటే భీమవరంలో ఎప్పుడెప్పుడు క్రాఫ్ట్ బజార్ పెడతారా అని చూస్తానంటే, ఎప్పుడు ఉండేది ఒకే వెరైటీసే, కానీ నాకెందుకో అది క్రాఫ్ట్ బజార్ అనగానే తెలియకుండా అది ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఉండేదేమో మోస్ట్లీ ఎప్పుడు పెట్టినట్టే పెడతారు, బట్ ఒక 2-3 షాప్స్ మాత్రం కొంచెం అంటే వెరైటీస్ పెడతారనమాట. అయితే మనకి కుర్తీస్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు మోడల్ మారిపోతూ ఉంటుంది. సో ఇవంతా వచ్చేసి లాస్ట్ టైం అయితే మేము ఇది షెల్ఫ్ రన్నర్స్ తీసుకున్నాము. సో అవి సరిపోలేదు, సేమ్ కలర్ ఉంటుందేమో అని వచ్చామండి. సో అదైతే లేదు. ఇదండి ఇక్కడ మెయిన్ స్పెషల్. ఈ అంకుల్ అయితే చాలా బాగా చేస్తారండి జ్యువెల్స్ అన్నమాట. మనకి ఇయర్ రింగ్స్ కానీ అదేదో బీడ్స్ అంట కలర్ఫుల్గా చాలా బాగా అప్పటికప్పుడే మనం అడిగిన కలర్స్తో కట్టిస్తుంటారు. అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి, 250 రూపీస్తో అంటే స్టార్టింగ్ అన్నమాట. నేనైతే ఇవి కలర్స్ స్టడ్స్ నాకు ఇష్టం అండి, అందుకని ఇయర్ రింగ్స్ అయితే నేను ఎక్కువ తీసుకుంటుంటాను. అవి వచ్చేసి 150 రూపీస్ అన్నమాట. అండ్ దెన్ ఇంకా నార్మల్గా లాస్ట్ టైం చెప్పాను కదా నేను సోఫా కవర్స్ తీసుకున్నాను అని చెప్పేసి, ఇక్కడ సోఫా కవర్స్ అవన్నీ తీసుకుందండి. భలే ఉంటుంది క్వాలిటీ కూడా, కాటన్ ఉంటుంది అండ్ అంటే ప్యూర్ కాటన్ లాగా, కొంచెం వెల్వెట్ మిక్సింగ్ అలాంటివి అవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇవి వచ్చేసి నార్మల్ అనమాట, అంటే హ్యాండ్లూమ్ కాకుండా మామూలు కుర్తీస్ అన్నమాట. అంటే మేము వెళ్ళింది అప్పుడు మార్నింగ్ టైం కదా, కొంచెం వర్షం వస్తూ ఉంది అండ్ కొంచెం ఎండగా ఉంది. అలా ఉండేసరికి పైన షీట్ కూడా వేస్తున్నారు. సో కొంచెం కలర్ మీకు అలాగా కనిపిస్తుందండి, కొంచెం డల్గా అడ్జస్ట్ అవ్వండి. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్. నేనైతే ఎక్కడన్నా ఫస్ట్ ఇయర్ రింగ్స్ మీదే పడిపోతాను, ఎందుకంటే నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ మ్యాచింగ్గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. సో ఇక్కడికైతే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ అలాంటివి నేనేం తీసుకోను, స్టడ్ టైపు. అంటే ఒకే కలర్ అన్నమాట, మనం ఏ డ్రెస్ అయితే వేసుకుంటామో దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇష్టపడతాను. ఈసారి కొంచెం వెరైటీగా ఉండేటట్టుగా తీసుకున్నాను. లాస్ట్ టైం చెన్నైలో తీసుకున్నాను కానీ సన్నగా వచ్చే అక్కడ ఉన్నాయి కదా, లాస్ట్ వీడియోలో కూడా చూపించే పింకిష్ అలాంటివి అన్నమాట. ఇవైతే కొంచెం బాగున్నాయి, అందుకని నాకు నచ్చింది. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఈసారి కూడా ఇక్కడికి వచ్చేసేసి అయితే నేను అనుకున్న కలర్స్ అయితే లేవు, బట్ 3 కలర్స్ అయితే తీసుకున్నానండి.
అయితే నేనైతే మాత్రం క్రాఫ్ట్ బజార్కి ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ ఇయర్ రింగ్స్ కోసమే వస్తానండి. అలాగే చిన్న చిన్న అంటే మసాజ్ ఐటమ్స్ అని అలాంటివి చాలా బాగుంటాయి, ఫేస్కి సంబంధించినవి కానీ. సో అందుకని అవి కూడా తీసుకుంటాను. ఇదేంటో ఎప్పుడు చూడు, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుంటారు అన్నీ 20 రూపీస్ అని చెప్పేసి. ఇదంతా వచ్చేసి నార్మల్గా అన్నమాట కిడ్స్ వేర్ అని. అలాగే ఇవి వచ్చేసి లేడీస్కి కుర్తీస్, చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయో. ఈ మోడల్ కూడా గౌన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ షాల్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే ఫిక్స్డ్ రేట్ 100 అని 152 ఐటమ్స్ ఉంటాయి. 2 కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట కలర్ వైజ్ కానీ. చూడండి ఇయర్ రింగ్స్ అనమాట నేను తీసుకుంది, అన్ని లైట్ కలర్స్ వచ్చాయి. నేనైతే కొంచెం నా డ్రెస్ మీదకి సెట్ అయ్యి తీసుకుందాం అనుకున్నాను, లేదండి ఇవైతే నేను తీసేసుకున్నాను. ఇవంతా నార్మల్గా కీ చైన్స్ అనమాట. మీరైతే మాత్రం భీమవరంలో ఎవరైనా ఉంటే క్రాఫ్ట్ బజార్కి అయితే ఈసారి తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, అలాగే వెరైటీస్ కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి చిన్న చిన్న అంటే హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ బ్యాంగిల్స్ ఎప్పుడు అంటే ఇదే సేమ్ ప్లేస్లోనే పెట్టుంటారు. ఇవి కూడా కలర్స్ కలర్స్ మ్యాచింగ్ మ్యాచింగ్గా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి టవల్స్ బాగుంటాయండి. చాలామంది కూడా చెప్పున్నారు ఇక్కడ టవల్స్ బాగుంటాయి, అందుకని మేము క్రాఫ్ట్ బజార్లో అది పనిగా తీసుకుంటామని. అంటే అది హ్యాండ్లూమ్ అనమాట. ఇవంతా అప్ప ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే భలే ఉన్నాయండి, కానీ ఇప్పుడు అంతా ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది, ఎవరు కూడా పెద్ద యూజ్ చేయట్లేదు. కానీ మైండ్ అయితే నాకు భలే వీటి మీదకి వెళ్ళిపోద్ది ఎందుకో, కానీ తీసుకోలేదులేండి. ఇదంతా కాటన్ ఐటమ్స్ అనమాట. అంటే మనకి అది నైటీస్ కానీ శారీస్ కానీ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఎందుకో ఆ బొమ్మల మీదకే మళ్ళీ వెళ్ళింది, అంటే నెక్స్ట్ వచ్చి తీసుకోవాలనుకున్నాం కదా, సో ఒకసారి చెక్ చేద్దామనిపించింది. సో ఇదండి భీమవరం క్రాఫ్ట్ బజార్ విశేషాలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.